ప్రకాశం జిల్లా కందుకూరులోని శ్రీ స్కందపురి జనార్దన స్వామి ఆలయానికి కందుకూరు శాసన సభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి చేతుల మీదుగా ఇస్కాల మురళీకృష్ణ శోభ దంపతులు జనార్దన స్వామి ఆలయానికి గోమాతను బహుకరించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా గోపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి మాట్లాడుతూ, మన హిందూ ధర్మంలో గోమాతకు చాలా విశిష్ట స్థానముందని, గోమాతను పూజిస్తే ముకోటి దేవతలను పూజించిన ఫలితం వస్తుందని ఆయన అన్నారు. దేవాలయానికి వచ్చే ప్రతి భక్తులు గోమాతను పూజించుకోవాలని అన్నారు. గోమాతను బహుకరించడం వంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన మురళీకృష్ణ దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రావుల కొల్లు బ్రహ్మానందం, ఈవో బైరాగి చౌదరి, వైస్ చైర్మన్ కొల్లూరు కోటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు. బహుకరణ కార్యక్రమం ఇక్కడ మన జనార్దన స్వామి టెంపుల్లో జరిగింది. యాక్చువల్గా నిన్న జరగాల్సినటువంటి ఇది వైవి సుబ్బారెడ్డి గారి టీటీడీ చైర్మన్ వారి ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి కార్యక్రమం ఏదైతే పోస్ట్పోన్ అయిందో దాన్ని మనం ఖచ్చితంగా ఈరోజు చేద్దామనేటువంటి ఆలోచనలో నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా మన ఎమ్మెల్యే మన కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహేందర్ రెడ్డి గారు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆయన సహాయ సహకారాలు అందించాడు. అదేవిధంగా ఏదైతే గోవు బహుకరణ చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఇస్కాల మురళి గారు మంచిది అని చెప్పి ఇచ్చున్నారు, ఆదేశాలు ఇచ్చున్నారు. ఆదేశాల ప్రకారం మన స్కందపురి జనార్దన స్వామి దేవస్థానంలో గోమాత లేదు కాబట్టి అడిగిన వెంటనే మన ఇస్కాల మురళి గారు సుమారు 27,000 రూపాయల ఖర్చుతోటి ఒక గోమాతని ఈరోజు దేవాలయానికి బహుకరించారు. ప్రతిరోజు గోపూజ కార్యక్రమం దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే అడిగిన వెంటనే గోమాతని దేవాలయానికి బహుకరించిన ఇస్కాల మురళి గారికి మా ధన్యవాదాలు. బోర్డు తరపున, ధర్మకర్తల మండలి తరపున, కార్యనిర్వహణ అధికారిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మహేందర్రెడ్డి గారు, జనార్దన స్వామి టెంపుల్ ఈవో గారికి, మన చైర్మన్ బ్రహ్మానందం గారికి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గుడికో గోపూజ కార్యక్రమానికి ఇక్కడికి మన జనార్దన స్వామి గుడికి రావడం మనకు ఆనందదాయకం. ఇలాగే ఈ ఎన్నో సంవత్సరాల నుంచి స్కందపురు జనార్దన స్వామి దేవాలయం ఎంతో ప్రాముఖ్యత చెందింది. ఆ డెవలప్మెంట్ కోసం మన గౌరవ ఎమ్మెల్యే గారు చొరవతోటి ఇంత పెద్ద కార్యక్రమాలు, అట్లనే టౌన్లో వివిధ గుళ్ళకు కూడా తనంతా సహాయ సహకారాలు అందిస్తున్నాడు. అట్లాగే ఈ గర్భగుడిలో కొంచెం ఉక్కుపోతగా ఉన్న సందర్భంగా మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నేను ఒక ఏసీని బహుకరించిన స్కందపురి జనార్దన స్వామి దేవస్థానంలో నూతనంగా ఏర్పాటు చేయబడ్డ ట్రస్ట్ బోర్డు వారు ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకి ఈ గోపూజ కార్యక్రమాలు నిర్వహించాలి, దానికి సంబంధించిన గోవును కూడా దాతల ద్వారా స్వీకరిస్తే బాగుంటుందే అని ఒక ఆలోచన చేయగా, అదే సమయంలో మనకి టీటీడీ బోర్డ్ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి పర్యటన సందర్భంగా ఆ కార్యక్రమాన్ని మనం ఈరోజు జరుపుకోవాల్సింది. ఈ పంచాయతీ ఎన్నికల కోడ్ నిబంధనలు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం వాయిదా పడింది. వాయిదా పడిన సందర్భంలో ఈ యొక్క గోమాతని స్వీకరించే కార్యక్రమాన్ని వాయిదా వేయకుండా, ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించేదానికి నిర్ణయించుకోవటం, సోదరులు మార్కెట్ యార్డ్ కమిటీ మెంబరు శ్రీ మురళీకృష్ణ గారు, ఇస్కాల మురళీకృష్ణ గారు వారి దంపతులు, వారి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి మేము ఆ గోమాత బహుకరణ కార్యక్రమాన్ని మేము స్వీకరిస్తాం దాన్ని ఇచ్చేందుకు, కాబట్టి వారు ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించి ట్రస్ట్ బోర్డు సభ్యులందరి ఆధ్వర్యంలో వివిధ భక్తుల యొక్క అందరి ఆశీర్వచనాల మధ్యలో ఈరోజు వారు ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని